లాగుతుంటే చివరికి విక్టిమ్ అని మెచ్చుకోకుండా అక్కడ కూడా దుర్మార్గుడు అని మెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది. దురదృష్టవంతుడు అతను, ఆవిడ అదృష్టవంతుడా లేదా దురదృష్టవంతుడు? ఈ దురదృష్టానికి కారణం తన భార్య అని చెప్పి వీళ్ళు చెప్తారు. అంటే తను కట్టుకున్న భార్యకి అడిగే హక్కు కూడా లేకుండా చేసినా కూడా ఇప్పుడు అటు సమస్యే. ఓవరాల్ గా ఎపిసోడ్ లో ఏంటంటే నాకు అర్థమైంది, నిజంగా ఆ ప్లేస్ లో నాలాంటోడు ఉంటే సన్యాసం తీసుకుంటా. ఎందుకురా ఎంత కష్టపడి వాళ్ళు తినేసి మనల్ని వెళ్ళని చేస్తారు, ఇక్కడే వీళ్ళకి పెట్టలేదన్నది ఉంటది. నువ్వు కష్టపడి సంపాదించి మన పిల్లలకు కాకుండా వాళ్ళ పిల్లలకి ఎట్ట పెడతావని ఇంట్లో గొడవ ఉంటది కదా బేసిక్ గా. నువ్వు ఎంత కష్టపడి సంపాదించి నువ్వు నేను కూడా వచ్చి పని చేస్తున్నాను కదా ఎంతకాలం నీకు సంస్థలని. ఇప్పుడు ఆయన రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి వ్యాపారాలను ఎవరు చూసుకుంటుంది? భారతేనే కదా. మరి వాళ్ళిద్దరు చూసుకున్న దాంట్లో నుంచి ఆస్తి తీసుకెళ్లి అమ్మాయికి ఇచ్చారు. ఇప్పుడు కాబట్టి అమ్మాయికి మంట ఉంటదిగా, కోపం ఉంటదిగా. ఇప్పుడు అక్కడ కట్టుకున్న భార్యకి సంతృప్తి లేదు, తీసుకున్న చెల్లికి సంతృప్తి లేదు. ఇంతకాలం పాటు కష్టపడి నడిపినటువంటి కుటుంబాన్ని నడిపి ఆ రోజున చివరికి రాజశేఖర్ రెడ్డి ఎన్నికలకి డబ్బులు లేకపోతే 2004 నాటికి తన అమోగానో ఏదో ఒక సంథింగ్ పవర్ కంపెనీ ఉంది, అది అమ్మి డబ్బులు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజులు తన తండ్రికి డబ్బులు సమకూర్చి తనకి డబ్బులు సమకూర్చుకుని కుటుంబాన్ని ఇంతకాలం పోషించి ఎంత అయిన తర్వాత అందరి దృష్టిలో విలన్గా తన తల్లే చేసి చూపెడితే ఇంకా ఏం కావాలి? సన్యాసం తీసుకోవడం కాకుండా రాజకీయ జీవితంలోను వ్యక్తిగత జీవితంలో కూడా ఇప్పుడు నిజమైన బాధ్యత ఎవరంటే ఇంకా జగన్ అనుకోవాలా? అది అంటారా ఫ్యామిలీలో అంటారా? అతను రాక్షసుడిగానే చూపెడుతున్నారు కదా, అది స్పెషల్. కానీ ముగింపుకు వచ్చేసరికి ఎవరిని యాక్సెప్ట్ చేయరు జగన్ అంటారు, ఎందుకంటే అనిల్ మాట్లాడిన దాంట్లో కూడా మీరు ఎందుకు కూర్చొని మాట్లాడలేకపోయారు బామ్మద్దే కదా అంటే ఆయన ఎవరి మాట వినరు, ఒకటే మాట. మొదటి నుంచి జగన్ విషయంలో ఆయన ఎవరి మాట అయినో ఎవరి మాట అయినో ఎవరి మాట, మరి ఎవరి మాట వింటారు? ఇప్పుడు ఆస్తుల విషయంలో విజయమ్మ తల్లిగా లీడ్ తీసుకుని కూర్చోబెట్టి మాట్లాడాలి, ఆమె లాస్ట్ లైన్ రాసింది కూడా అది వాళ్ళిద్దరే తేల్చుకోవాలి అనేసింది తప్ప దీనికి పోనీ నేను కూర్చుంటాను పెద్ద తరహాగా మాట్లాడతాను అనేది కూడా ఎక్కడ ఆమె లేదు. ఒక రకంగా ఈ విషయంకి ఇలా వదిలేయండి మీరు, నేను వదిలేస్తున్నాను అన్నట్టుగానే ఉంది. ఇంకా ఏంటి ఫైనల్? ఇంకేం లేదు. జగన్కి జగన్ తనిచ్చిన ఆస్తి ప్రేమ ఉంటే ఇస్తాను లేకపోతే పో అంటున్నాడు, సింపుల్.